నమస్తే, నేను మోనిక. ఏపీలో రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి. ఈ టైంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు ఈ మధ్య చోటు చేసుకున్నాయి, దానికి సంబంధించి విశ్లేషణ ఈరోజు మనతో మాట్లాడడానికి చిల్లగట్ట శ్రీకాంత్ కుమార్ గారు ఈరోజు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, వేడిగా మారిపోతున్న ఎలక్షన్స్, ఒక పక్క ఎండలు ఇంకా తక్కువగానే ఉన్నప్పటికీ ఎలక్షన్స్ వేడి మాత్రం బీభత్సంగా పెరిగిపోయింది. అయితే ఈ టైంలో ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం, ఈయన గురించి మాట్లాడితే ఆయన ఎట్టెళ్తారు, అసలు ఎటున్న వెళ్తారా, సొంతగా పార్టీ ఎవరు పెడతారా అనే గుసగుసలు స్టార్ట్ అయ్యాయి. చాలా అద్భుతమైన ప్రశ్న, అమోఘమైన ప్రశ్న వేశారు. ఇక్కడ ఆయన అభిమానులకి కోపం వచ్చినా కానీ ఇక్కడ ఒక పోలికి తీసుకురావాలి. మన తెలుగు సినిమాల్లో ఫస్ట్ హాఫ్ బ్రహ్మానందం గారు చెలరేగిపోతారు, సెకండ్ హాఫ్ బ్రహ్మానందం గారిని అన్ని క్యారెక్టర్లు వచ్చి కొడతా ఉంటాయి. ఆడియన్స్కి తెలుసు ఎందుకు కొడుతున్నారని, బ్రహ్మానందం గారికి తెలియదు ఎందుకు కొడుతున్నారు, వీళ్ళు ఎవరు ఏంటో తెలియదు. అది ముద్రగడ పద్మనాభం గారి పరిస్థితి వేళ. తెలుగు సినిమా సెకండ్ హాఫ్లో బ్రహ్మానందం గారి పరిస్థితి, ముద్రగడ పద్మనాభం గారి పరిస్థితి ఒకేలా ఉంది. ఇందాక మీ ప్రశ్నలో మీరు ఏమైనా కొత్తగా పార్టీ పెడతారా అన్నారు, ఆ పని కూడా ఆయన చేసేసారు, మీకు తెలియదు. బయటికి తీసుకురావట్లేదు, తీసుకొచ్చే అవకాశాలు వచ్చింది, అవన్నీ జరిగినాయి. అయ్యో, ఆయన 78లో జనతా పార్టీ అభ్యర్థిగా మొట్టమొదటిసారి ఆయన ఎమ్మెల్యే అయ్యారు పత్తిపాటి నియోజకవర్గం నుంచి. అంత క్రితం 2 సార్లు వాళ్ళ నాన్నగారు ముద్రగడ వీరరాఘవరావు గారు ఎమ్మెల్యే. ఇక్కడ ఆ తర్వాత తెలుగుదేశంలోకి వచ్చి 83-85 వరుసగా తెలుగుదేశంలో గెలిచారు, అక్కడ మంత్రి అయ్యారు. ఆ తర్వాత వంగవీటి మోహన్ రంగా గారి ఉదంతంతో తెలుగుదేశం పార్టీ మీద వీరు అలకబోని ప్రతినబోని ఆ పార్టీని వీడి, వంగవీటి మోహన్ రంగా గారి హత్య తరువాత పార్టీని వీడినటువంటి ముద్రగడ పద్మనాభం గారు ఆయన తెలుగునాడు అని ఒక పార్టీ పెట్టారు, చాలామందికి తెలియదు. పార్టీ పెట్టి 3 చోట్ల భారీ బహిరంగ సభలు నిర్వహించారు, హైదరాబాదు, గుంటూరు, తిరుపతి. నిర్వహించిన తర్వాత వాస్తవానికి అప్పుడు నిజంగా ఆ పార్టీ గన మనుగడలో ఉండి ఆ పార్టీ ఎన్నికలకు వెళ్ళుంటూ 80 స్థానాలు సాధించేటటువంటి పరిస్థితి అప్పుడే. కానీ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు, ఆయన పిలవగానే ఈయన చెప్పా పెట్టకుండా మరుసటి రోజు ఈయన గాంధీభవన్కి ఊరేగింపుగా వెళ్ళి ఆయన కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేసినటువంటి పరిస్థితి ఆ పార్టీని. చాలామందికి తెలియదు. ఎవరైనా పార్టీ ఆఫీస్కి ఎలా వెళ్తారు, మీరు ఎలా వెళ్తారు, ఒక పార్టీ ఆఫీస్కి మీరు వెళ్దాం అనుకుంటున్నారు, ఒక పార్టీలో మీరు జాయిన్ అవుదాం అనుకుంటున్నారు, మీరు ఎలా వెళ్తారు మీ కార్యకర్తలతో, మీ అభిమానులతో, మీరు చెప్పండి. మీరు ఎలా వాళ్ళతో చెప్పో లేకపోతే ఇలా అవుతుంది, ఇదే వివరించో సైలెంట్గా వెళ్ళిపోయి. నాంపల్లిలో ఉన్నటువంటి హోటల్స్లో అంతకు ముందు రోజు ఈయనతో పాటు ఎవరెవరు ఉన్నారు, కెఈ కృష్ణమూర్తి గారు, జానారెడ్డి గారు, వసంత నాగేశ్వరరావు గారు, ఇట్లాంటి అప్పుడు రాష్ట్ర మంత్రి మండలిలో అప్పటికే అలరాటినటువంటి వారు ముద్రగడ పద్మనాభం గారితో తెలుగునాడు పార్టీలో జర్నీ చేస్తున్నారు. వీళ్ళెవరికి చెప్పా పెట్టకుండా ఈయన అంతర్ధానం అయిపోయారు ముందు రోజే. అయిపోయి మరుసటి రోజు ఈయన గాంధీభవన్కి ఎలా వెళ్ళుంటారని నేను మిమ్మల్ని అడిగా, ఎలా వెళ్తారు ఎవరైనా? సాధారణంగానే వెళ్తారు, ఊరేగింపుగా వెళ్ళారు. ఊరేగింపుకి ఎలా వెళ్తారు, డీసీఎం వ్యాను, కార్లు, ఇట్లా రకరకాల వాహనాలు వెళ్తారు. ఈయన ఏనుగు మీద వెళ్ళారు. ఓకే, ఏనుగు మీద ఊరేగుతూ వెళ్ళి చేరి కాంగ్రెస్ పార్టీలో చేరి తెలుగునాడు అనే పార్టీని ఆయన ఆ రోజే ఆయన భూస్థాపితం చేసేసి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎమ్మెల్యే అయిపోయి ఆ తర్వాత మంత్రి కూడా అయిపోయినటువంటి ఒక చరిత్ర ముద్రగడ పద్మనాభం గారిది. ఆ తర్వాత ఏంటంటే అప్పుడు కాపునాడు అనేది చాలా ప్రభావవంతమైన పాత్ర ఆ రోజు పోషించింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి. ఈ కాపునాడు ప్రముఖులు చాలామంది ఉన్నారు, మిర్యాల వెంకటరావు గారు, జిఎస్ రావు గారు, సంగీత వెంకటరెడ్డి గారు. సంగీత వెంకటరెడ్డి గారు కూడా శాసనసభలో ఉన్నారు, ఆయన కూడా రాష్ట్ర మంత్రి అయ్యారు. ఇట్లా చాలామంది ఉన్నారు. వీళ్ళు డ్రైవ్ చేసేటటువంటి వాళ్ళు, వీళ్ళు డిసైడ్ చేసేటటువంటి వాళ్ళు, వీళ్ళే డిక్టేట్ చేసేటటువంటి పరిస్థితి అది ముద్రగడ పద్మనాభం గారికి నచ్చల. ఆయన ఒక సర్వతంత్ర స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి నాయకుడిగా తనను తాను భావించుకునేటటువంటి వారు. ఈ కాపు రిజర్వేషన్స్ ఉద్యమం ఏదైతే ఉందో అది కూడా ముద్రగడ పద్మనాభం గారికి సంబంధం లేనటువంటిది, అది ఎవరో చేసుకుంటున్నారు. ఎవరో ఎవరో అంటే సలాది గంగాధర రామారావు గారిని సుప్రసిద్ధ న్యాయవాది, వారు ఇంకా ఇప్పటికి ఉన్నారు, రాజమండ్రిలో ఉన్నారు. వారి నేతృత్వంలో అప్పుడు నల్లా సూర్యచంద్రరావు గారు, ఆయన కోనసీమ బెబ్బులి అంటారు, టైగర్ నల్లా సూర్యచంద్రరావు గారు, సలాది స్వామినాయుడు గారు, నిమ్మకాయల వీరరాఘవ నాయుడు గారు, ఇట్లా వాళ్ళందరూ నిర్వహించుకుంటుంటే ఈయన వెళ్ళిపోయి ఆ ఉద్యమంలో ఈయన వాళ్ళ మధ్య ఈయన కూర్చున్నాడు. ఈయన అధ్యక్షులో ఈయన కూర్చుని ఇవాళ నుంచి ఈ ఉద్యమాన్ని నేను భుజానికి ఎత్తుకుంటానని చెప్పి ఈయన ఆమరణ నిరాహార దీక్ష అని చెప్పడం, ఆ కోస్తా మాత్రం ఉడికెత్తించడం, ఇవన్నీ చేశారు. ఎందుకంటే అప్పుడు రోషయ్య గారు, కెఈ కృష్ణమూర్తి గారు, రాజశేఖర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఆ శిబిరానికి వెళ్ళి ముద్రగడ పద్మనాభం గారిని పరామర్శించి, వీళ్ళందరూ ఏంటంటే యాంటీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనుకున్నారు, కాలేదు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారి నుంచి టు బీ కంటిన్యూడ్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి అయిపోయారు. ఆ కోపంతో ఏంటంటే ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టేటటువంటి ఏ సందర్భం దొరికినా రాజశేఖర రెడ్డి గారు వదిలిపెట్టేవారు కదా, దాంట్లో భాగంగా ముద్రగడ పద్మనాభం గారిని ప్రోత్సహించేవారు. ఇట్లా ముద్రగడ పద్మనాభం గారు ఇక్కడ మీరు నోట్ దిస్ పాయింట్, 94 ఎన్నికల్లో ఓడిపోయినటువంటి ముద్రగడ పద్మనాభం గారు ఎమ్మెల్యేగా, ఆ తర్వాత మళ్ళీ ఇప్పటివరకు ఎప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలవాలా?
1999లో ఆయన ఎంపీ అయ్యారు, తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు మళ్ళీ ఆయన. ఇక్కడ మళ్ళీ ప్రధానమైనటువంటి ట్విస్ట్ ఏంటంటే, 99 ఎన్నికలకు ముందు మీకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. దాసరి నారాయణరావు గారు ఒక పార్టీ పెట్టారు, తెలుగు తెల్ల అని ఒక పార్టీ ప్రకటించి, ముద్రగడ పద్మనాభం గారు కూడా వస్తారు, వస్తే రాష్ట్రం అంతా వాళ్ళు సుడిగాలి పర్యటనలాగా చేసి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకతో మరొకటో దాని ద్వారా వాళ్ళకు కొత్త రాజకీయ పార్టీకి తెరదీయాలని దాసనారాయణరావు గారు భావించారు. ఈయన దాసనారాయణరావు గారికి ఇదిగో వస్తున్నా అదిగో వస్తున్నా రేపు వస్తున్నా ఎల్లుండి వస్తున్నా అని చెప్పి దాసనారాయణరావు గారికి కూడా చెప్పా పెట్టకుండా ఈయన వెళ్ళిపోయి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ముద్రగడ పద్మనాభం గారు చేరిపోయి 99లో ఆయన ఎంపీ అయ్యారు కాకినాడకి. ఆ తర్వాత ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లో ఆయన పోటీ, తర్వాత 2 సార్లు పోటీ చేశారు, ఒకసారి స్వతంత్ర అభ్యర్థిగా, ఒకసారి కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ వచ్చి ఒకసారి చేశారు. ఏ ఎన్నికల్లో కూడా తర్వాత గెలవల, తర్వాత మళ్ళీ రిజర్వేషన్లు, మళ్ళీ వెనుకబడిన తరగతుల్లో చేర్చాలనేటటువంటి ఉద్యమం. ఈ ఉద్యమాలన్నీ ఏం చేస్తారంటే, ఈయన చివరి వరకు తీసుకువెళ్తారంటే తీసుకువెళ్ళారు, మధ్యలో వదిలేస్తారు, కాడి దింపేసుకుంటారు, కాడి దింపేసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఇంకెవరైనా తీసుకెళ్తారంటే వాళ్ళని తీసుకెళ్ళనివాడు. ముద్రగడ పద్మనాభం గారి మనస్తత్వం ఏంటంటే, ఆయన కోపం వచ్చింది అనుకోండి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయన కులస్తులందరికీ కోపం రావాలి. ఆయన తీరిగ్గా రిలాక్స్డ్గా ఉన్నారనుకోండి, రాష్ట్రంలోని ఆయన కులస్తులందరూ తీరిగ్గా రిలాక్స్డ్గా ఉన్నారని మనం అనుకోవాలి. ఇట్లాంటి ఒక మనస్తత్వం రాజకీయాలకి ఒక దశలో ఒక ఒక ప్రవాహంలాగా ఒక పరంపరలాగా కొనసాగిపోయింది. కానీ ప్రస్తుత తరానికి అయితే, ఎందుకంటే ఆయన జనసేనలోకి వస్తారని జనసేన నాయకులు తాడేపల్లిగూడ నుంచి రేపు పోటీ చేయబోతున్నటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు వెళ్ళి ఇదిగో వస్తున్నారు అదిగో వస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు హెలిప్యాడ్ సిద్ధమైందన్నారు, కిల్లంపూడిలో హెలిప్యాడ్ సిద్ధం చేస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారి హెలికాప్టర్ కాసేపట్లో ల్యాండ్ అవుతుంది, సండే ల్యాండ్ అవుతుంది లేదా మండే ల్యాండ్ అవుతుందని ఇన్ని చెప్పి నెల అయిపోయింది, మీరు ఇవాళకి నెల పూర్తి అయిపోయింది చెప్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు రాలా, ఎందుకు రాలేదు పవన్ కళ్యాణ్ గారు అంటే, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు అడ్డుపుల్ల వేస్తేనే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళింటికి రాలా. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏ ముద్రగడ పద్మనాభం గారిని అయితే ఇబ్బంది పెట్టారు, కుటుంబ సభ్యుల్ని బూతులు తిట్టారు, జైళ్లలో పెట్టి వాళ్ళని ఇబ్బందులు పాలు చేశారు. అదే తెలుగుదేశం పార్టీతో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అంటకాగుతూ ఆయన వస్తాననేటప్పటికి ముద్రగడ పద్మనాభం గారు ఎట్లా చేరుతారు ఆ పార్టీలో. బీజేపీ వాళ్ళు ఎదురు చూశారు వాళ్ళకి, ఇవాళ రేపు రేపు ఎల్లుండి ఇవాళ అని చెప్పేసి అక్కడ కూడా కాకినాడ లోక్సభ కూడా తోట వెంకట సర్వారాయుడు గారిని బీజేపీ సీనియర్ నేత వారు వచ్చి అక్కడి నుంచి పోటీ చేసేటటువంటి పరిస్థితి. ముద్రగడ గారు వస్తే అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఈయన భాజపాలకు వెళ్తారా చెప్పరు. గతంలో భాజపా వాళ్ళు కాకినాడ నుంచి కృష్ణరాజు గారు ఒకసారి ఎంపీగా గెలిచారు, రాజమండ్రి నుంచి గిరిజాల వెంకటస్వామి నాయుడు గారు ఆయన గెలిచారు. ఆ ఎన్నికలకి మళ్ళీ బీజేపీకి మద్దతు ఇచ్చి వాళ్ళు అక్కడ అభ్యర్థులు విజయం సాధించడానికి ముద్రగడ పద్మనాభం గారు పనిచేశారు. ఆ ప్రాంతంలో మాత్రమే ముద్రగడ పద్మనాభం గారి యొక్క ప్రభో మరొకటో ఇంకొకటో ఇంకా వెలుగుతోంది, అందులో సందేహం లేదు. కాకపోతే ఏంటంటే, స్థిమితంగా నిర్ణయాలు తీసుకుని సామాజిక, ఒకరోజు సామాజిక వర్గానికి కొమ్ము కాస్తూ ఉంటారు, ఇంకో రోజు ఏ రాజకీయ పార్టీలో చేరాలో తెలియదు అంటారు, ఇంకో రోజు వెనుకబడిన తరగతుల్లో మా సామాజిక వర్గాన్ని చేర్చాలంటారు, ఇంకో రాజ్యాధికారానికి మేము దూరం అయిపోయింది అంటే, ఒక స్టాండ్ మీద ఏ రోజు ఒక స్టాండ్ మీద లేకుండా ఉండటం వల్ల ఏమవుతుందంటే, ఇదిగో ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆయన వైకాపా వాళ్ళు ఆహ్వానించారు, వైకాపా వాళ్ళు ఆయన్ని ఎంపీగా దాదాపుగా కాకినాడ ఆయన అనుకుంటే ఆయనే అనుకున్న దశలో ఆయన ఇలాగే ఆయన నాకు మా అబ్బాయికి మా శిష్యుడికి మా అనుచరుడికి ఇట్లా ఒక పెద్ద లిస్టు పెడతారు. అవును, దీన్ని చూసి ఇంకా వాళ్ళు వైకాపా వాళ్ళు ఇట్లా కాదని చెప్పి అక్కడ సునీల్ చలమల శెట్టి గారిని ప్రకటించేశారు. ఇట్లా ఇప్పుడు ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం గారు మరియు ముద్రగడ పద్మనాభం గారి అభిమానులు కూడా అటు వైకాపా వాళ్ళ ఆఫర్ని స్వీకరించక, ఇటు జనసేనలోకి వెళ్ళక, అటు భాజపా పెద్దల యొక్క అభిమతాన్ని గౌరవించక, రెంటికి కాదు మూడింటికి చెడినటువంటి రేవడిలాగా తయారయ్యారు. అందుకే ఇందాక చెప్పినట్టు తెలుగు సినిమా సెకండ్ హాఫ్లో బ్రహ్మానందం గారి పరిస్థితికి ముద్రగడ పద్మనాభం గారి పరిస్థితికి పెద్ద తేడా లేదు. అన్నిటికంటే ఆయన కొడుకుని రాజకీయాల్లో తీసుకురావాలనేది ముఖ్యమైన అజెండాగా పెట్టుకున్నారు. పోనీ అదన్నా ఆయన టెన్లలో వెళ్తారంటే అదే మరి ఎటు ఏ పార్టీ. ఇప్పుడు పిఠాపురం అన్నారు, పత్తిపాడు అన్నారు, పత్తిపాడు పిఠాపురం, పిఠాపురంలో టీ టైమ్ ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేసేటటువంటి పరిస్థితి, అతను కాదని అక్కడ పోటీకి జనసేన మరొక అభ్యర్థిని బరిలోకి తీసుకొచ్చే పరిస్థితి లేదు. పోనీ పత్తిపాడు తీసుకుంటారంటే పత్తిపాడులో కూడా పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. అక్కడ పత్తిపాడులో కూడా అది పరిస్థితి. ఎక్కడ ఈ అంటే వాళ్ళ కాన్షియన్సెస్ అవే. కిల్లంపూడి ఇంపాక్ట్ పిఠాపురంలో చాలా బలంగా ఉంటుంది, అంటే కిల్లంపూడి దాటేస్తే పిఠాపురం కాన్షియన్స్ వస్తుంది, పత్తిపాడు కిల్లంపూడితో పత్తిపాడు ఎండ్ అయిపోతుంది. ఈ రెండు కాన్షియన్సెస్లో వీళ్ళు ఇంపాక్ట్ చాలా బలంగా ఉంటుంది. అంటే ఒకటి రెండు నియోజకవర్గాలకి ఒక రాష్ట్రస్థాయి నాయకుడిగా ఎదిగినటువంటి వ్యక్తి పోయారు ముద్రగడ పద్మనాభం గారు. సొంత జిల్లాల్లో పక్కన పెట్టి వారు రాయలసీమ నెల్లూరు ప్రకాశం ఈ జిల్లాలకు వస్తే అసలు బ్రహ్మరథం బట్టి వారిని అసలు స్వాగతించినటువంటి దృశ్యాలు కోకొల్లాలన్నమాట. ఎందుకు
ఈ సామాజిక వర్గాన్ని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి సామాజిక వర్గాన్ని ఒక మూడ్లోకి, ఒక టోన్లోకి తీసుకెళ్తారు, మధ్యలో వదిలేస్తాడు, వెనక్కి వచ్చేస్తాడు. ఇప్పుడు ఆయన మొత్తానికి ఆయన మైండ్ సెట్ ఆయన పాజిటివ్ నెగిటివ్ అంటే అసలు క్వశ్చన్ మార్కే ఫన్ టైప్ అని మీరు జస్టిఫికేషన్ ఇస్తున్నా? అసలు పోనీ మీ లెక్క ప్రకారం, మీ అంచనా ప్రకారం ఎలక్షన్స్ లో ఒక డెసిషన్ అన్న తీసుకునే అవకాశం ఉందా సమస్య? తీసుకుంటే ఖచ్చితంగా ప్రభావం అయితే ఆ నియోజకవర్గాలు ఆ ప్రాంతం వరకు చూపిస్తారు తప్ప పక్క జిల్లాలు, ఇంకో పక్క జిల్లాలు, రాష్ట్రం అంతా అనేది ఆ ప్రభావం ఉండదు. తీసుకోలేదనుకోండి రాజకీయ పరిసమాప్తి. ఓకే, ఈ ఎన్నికలు వరకు అందులో సందేహం లేదు. ఆయన అంచర్లేమో కానీ అసలుకే మోసం వచ్చి అసలుకే మోసం వస్తుంది.